Action! జనతా గ్యారేజ్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి తారక రామారావు చేస్తున్న సినిమా జై లవకుశ. ఇందులో ఎన్టీఆర్ మూడు రోల్స్ లో చేయబోతున్నాడు. దీనికి సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ గత నెల ఫిబ్రవరిలో మొదలైంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా మరియు నివేత థామస్ ని హీరోయిన్ గా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నాడు. ఎన్టీఆర్ బహుమతులతో ఇండస్ట్రీ షాక్. మొన్న పూరి, నిన్న కొరటాల శివకు, ఇప్పుడు ఒక అభిమానికి తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బైక్ పోయింది. అది కూడా జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ వాడిన బైక్ కావడం విశేషం. ఎన్టీఆర్ బైక్ పోయింది అనగానే ఎవరో దొంగ ఎత్తుకెళ్లాడు అని అనుకోవద్దు సుమా. జనతా గ్యారేజ్ రిలీజ్ సమయంలో చెప్పినట్లుగా సినిమా చూసిన ప్రేక్షకులనుంచి ఒకరిని ఎంపిక చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ని అందించారు. ఎన్టీఆర్ బైక్ ని సొంతం చేసుకున్న లక్కీ అభిమాని ఎవరో తెలుసా? నల్గొండ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ రెడ్డి. అతడికి ఈరోజు బైక్ ని మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో పాటు దర్శకులు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ఇక బైక్ ని గెలుచుకున్న అభిమాని సంతోషానికి అంతే లేకుండా పోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రం చేస్తుండగా కొరటాల శివ మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.